హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో సండే వ్లాగ్ చూసేయండి. సండే స్పెషల్ కర్రీస్ వచ్చేసి బంగాళాదుంప, పచ్చి జీడిపప్పు, అలాగే చికెన్, పచ్చి జీడిపప్పు. మరి ఈ కర్రీస్కి మంచి కాంబినేషన్ కొబ్బరన్నం. కొబ్బరన్నం ప్రిపేర్ చేయడం కోసం కొబ్బరి పాలు అయితే రెడీ చేస్తున్నాం. ఈ రెసిపీస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. కర్రీస్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చాయి. పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసిన తర్వాత హాట్ వాటర్లో వేసుకుని పాలను ఫిల్టర్ చేసుకోవాలి. కొబ్బరన్నం ప్రిపేర్ చేయడం కోసం సరిపడ ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ముందుగా చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 4 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొబ్బరి పాలను వేసుకోవాలి. 4 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత వేసుకుని మరిగించుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 478 వరకు వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. బంగాళాదుంప, పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. చికెన్, పచ్చి జీడిపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత రైస్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. చికెన్, పచ్చి జీడిపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి మన టేస్టీ టేస్టీ కొబ్బరన్నం కూడా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని టేబుల్ మీద అయితే అరేంజ్ చేసేస్తున్నాను. కొబ్బరన్నం రెసిపీ ప్లేలిస్ట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మరి ముందుగా అయితే అత్తయ్య గారికి లంచ్ పెట్టేస్తున్నాను. అత్తయ్య గారు టీవీ చూస్తూ లంచ్ అయితే తింటున్నారు. వీడియో క్లిప్ తీస్తున్నాను అంటే మన వ్యూవర్స్ అందరికీ అత్తయ్య గారు హాయ్ చెప్పేస్తారు. సండే కాబట్టి ఆల్మోస్ట్ పనులన్నీ లేట్గా అవుతూ ఉంటాయి. లంచ్ కంప్లీట్ చేసి నేను కిచెన్ క్లీన్ చేసుకునేసరికి 3:00 అయింది. ఈలోపు మా అమ్మాయి వచ్చి గులాబ్ జామ్ చేయమని అడిగింది. ఇక సరే అని స్టార్ట్ చేస్తున్నాను. 175 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్కి 500 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను. షుగర్ని మెజర్ చేస్తే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వచ్చింది. సేమ్ అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మరిక స్టవ్ వెలిగించి షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు గరిటతో ఒకసారి కలుపుకుందాం. షుగర్ బాయిల్ అయ్యేలోపు గులాబ్ జామ్ పౌడర్ని ప్లేట్లో వేసుకొని కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని గులాబ్ జామ్ మిక్స్ని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకూడదు, స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. గులాబ్ జామ్ మిక్స్ కలిపిన తర్వాత ఆయిలీగానే ఉంటుంది, చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవచ్చు. పిండి మొత్తం మనకు కావాల్సిన సైజులో బాల్స్లో చుట్టుకోవాలి. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో గులాబ్ జామ్ రెసిపీనే. ఈ రెసిపీ ప్లేలిస్ట్లో ఉంటుంది. షుగర్ సిరప్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత వేసేసుకుందాం. గులాబ్ జామ్ మిక్స్ని మనకు కావాల్సిన సైజులో రౌండ్ బాల్స్ కింద ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేస్తున్నాను. నేను ఇక్కడ గులాబ్ జామ్ని నెయ్యితోనే డీప్ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలు నెయ్యితో చేస్తేనే ఇష్టపడతారు, మీరు కావాలనుకుంటే ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నార్మల్ కుకింగ్ ఆయిల్తో ఫ్రై చేసిన దానికి, ఘీతో ఫ్రై చేసిన దానికి టేస్ట్ అయితే చాలా తేడా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, మీకే నచ్చుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని నెయ్యి హీట్ చేసుకోవాలి. నెయ్యి ఒకసారి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని గులాబ్ జామ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి.
ఇప్పుడు మిగిలిన గులాబ్ జాములు కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందాక ఫ్రై చేసి తీసుకున్న గులాబ్ జాములని షుగర్ సిరప్లో వేసుకుందాం. షుగర్ సిరప్ వేడిగా ఉండాలి. నెయ్యిలో ఫ్రై చేశాను కాబట్టి 2 మినిట్స్ తర్వాత షుగర్ సిరప్లో వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పాకంలో నెయ్యి పడిపోకుండా ఉంటుంది. ఒకవేళ పాకంలో నెయ్యి పడినట్లయితే గడ్డ కట్టేస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. గులాబ్ జామును షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. గులాబ్ జామ్ చేసి చాలా రోజులు అవుతుంది. మరి ఎప్పుడెప్పుడు పిల్లలకి పెడదామా అని నేను ఎదురు చూస్తున్నాను. మరి అలాగే ఎప్పుడెప్పుడు తిందామా అని పిల్లలు వెయిట్ చేస్తున్నారు. మరి వెంటనే సర్వ్ చేసేయాలనుకుంటున్నాను. ముందుగా అత్తయ్యగారికి అయితే ఇచ్చేస్తున్నాను. అత్తయ్యగారికి పిల్లలకి స్వీట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి. ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి.